ఈ బులెటిన్ మీకు సహ సమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఎవెన్ టీవీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్ళీ లాక్ డౌన్ ప్రజలు సహకరించాలని పోలీసుల పిలుపు కర్నూల్ జిల్లా పత్తికొండలో వజ్రాల వేట అదృష్టాన్ని పరిరక్షించేందుకు అన్వేషణ నెల్లూరులో పాత నేరస్తుడు అరెస్ట్ 1,30,000 ఆభరణాలు స్వాధీనం రంగారెడ్డి జిల్లా షాబాద్ లో బోనాలు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్న భక్తులు వరంగల్ జిల్లాలో కొనసాగిన బీజేపీ ఆందోళనలు ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు ఇక డిటైల్స్ చూస్తే గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో వర్ధనగర్ కాలనీలో ఎన్టీఆర్ మున్సిపల్ పార్క్ కు మున్సిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలించారు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలకపల్లి వరప్రసాద్ రావు ఎన్టీఆర్ మున్సిపల్ పార్క్ కు కూడా అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలకపల్లి వెల్లడించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మనుబోలు సతీష్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆర్ఎం మంజుల కట్ట మురళీకృష్ణ పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ రోజు రావడానికి కారణం ఇక్కడ మరో చక్కని పార్క్ ఉంది ఇక్కడ ఎన్టీఆర్ పార్క్ ఉంది సొసైటీ కాలనీలోనే కాకపోతే ఏంటంటే దానికి దీనికి చాలా దూరం ఇక్కడ చాలా వలయానందపురం కానివ్వండి ఇటువైపు వరదానగర్ కానివ్వండి సొసైటీ కాలనీ కానివ్వండి రెండు మూడు బీసీ కాలనీలు ఉన్నాయి ఒక ఎస్టీ కాలనీలు ఉన్నాయి వీటన్నిటి కూడా ఈ ఎన్టీఆర్ పార్క్ని మౌలిక సదుపాయాలు మనం ఏర్పాటు చేయమని చెప్పిన కమిషనర్ గారిని కోరడం జరిగింది చెప్పిన వెంటనే వారు వచ్చారు మౌలిక సదుపాయాలు ఏమిటంటే ఇక్కడ దీనికి చక్కగా కాంపౌండ్ వాల్ ఉంది చేయవలసింది ఏమిటంటే అక్కడ యోగా సెంటర్ లాంటిది మనం అక్కడ పెట్టుకున్నాం కనుక అక్కడ సర్వేపల్లి రామారావు పార్కులో ప్రాధాన్యత వచ్చేసేసి వాకింగ్కి ఇస్తూ పెద్దవాళ్ళకి చక్కగా బెంచెస్ వేస్తూ లైటింగ్ సిస్టమ్ వేస్తూ అక్కడ బ్యాడ్మింటన్ కూడా పెట్టుకుంటూ పిల్లలకు ఆడుకోవడానికి అక్కడ వసతులు కల్పిస్తూ అన్నీ కూడా పద్ధతిగా జరుగుతున్నాయి ఇక్కడ కొంచెం మార్పు ఏంటంటే ఇక్కడ కూడా మౌలిక సదుపాయాలు అక్కడ మరుగుదొడ్లు ఉండాలి ఇక్కడ మరుగుదొడ్లు ఉండాలి అది చాలా ముఖ్యం ఫస్ట్ పాయింట్ అది రెండోది ఏంటంటే తాగునీరు ఉండాలి రెండు చోట్ల కూడా ఆ తర్వాత ముందు శుభ్రం చేసేసిన తర్వాత వాకింగ్ ట్రాక్ ఎవరైనా వయోవృద్ధులు నడవాలంటే మంచి చదువు చేసుకోవాలంటే వాకింగ్ ట్రాక్ ఉండాలి సాయంకాలం కానీ ఉదయం కానీ వచ్చి కూర్చోవాలంటే బెంచెస్ ఉండాలి ఆ తర్వాత కోరేది ఏమిటంటే ఇక్కడంతా కూడా చదువుకున్న పిల్లలు యువకులు చాలామంది ఉన్నారు కనుక ఆధునికంగా వస్తున్న కొన్ని జిమ్స్ ఉన్నాయి అది మల్టీ స్పోర్ట్స్ జిమ్ అని వాటి కాలేజ్ మల్టీ స్పోర్ట్స్ జిమ్ అన్నీ చేసుకోవచ్చు దాని మీద మనం ఎవరైనా దాతలను పట్టుకుందాం మన ఇక్కడ అదృష్టవశాత్తన మీకు మంచి మంచి పారిశ్రామికవేత్తలు ఉన్నారు ఇక్కడ మిగిలిన ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉదాహరణకి జనార్దన్ రెడ్డి గారు మిగిలిన వారు మనం వెళ్ళి మంజులమ్మ గారు వరకు చైర్పర్సన్గా ఉన్నారు వీరికి కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి మురళీకృష్ణ గారికి సతీష్ గారికి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కనుక మనం వెళ్ళి దాతలను పట్టుకుని ఆ మోడర్న్ జిమ్ ఎక్విప్మెంట్ ఒకటి ఇండోర్గా అంటే దానికి సపరేట్ కట్టించి అది చేయాలని చెప్పి నా కోరిక తర్వాత అక్కడ పెట్టిన పిల్లలకి ఆ వసతి ఇక్కడ కూడా ఉండాలన్నమాట ఇంకా స్మాల్ ప్లేయింగ్ ఎందుకంటే ఇలాంటి ఫెసిలిటీలు ఉన్నారంటే అక్కడికి వెళ్ళలేదు సో దానికి ఇక్కడికి వస్తే అందరికి కూడా బాగుంటుందన్నది నా కోరిక ఆ తర్వాత
केवल वरदा नगर सोसईटी कॉलनी वलयानंदपुर इलाट पारक मैं टाउन एर्पट्ठे चाल सारे मैं अमीरों श्रद्ध चूपू उदयकाल गौरव शासन सभ्युगार अलगे मजी चर्पर्सन मंजुला गार मैं इक योगा टीचर मुरलीकृष्ण गार तरह कल इकड़ स्थाक एनआर पारक सदर्शन जरिए इकड़ गौरव शासन सभ्युगार को मेरे को पटना में उठाने पारकल वन बै वन डेवलप चेयरि चुप्त इप्के आ दिशा सर्वेपल्ले रामाराव पारक ने को डेवलप जरिए इंकना अल्लाव एक्विपमेंट गौरव शासन सभ्युन अवी एर्पट्ट दी पारल एनआर पारक इकड़ा मोडर्न उड़ेट इकड़ ओपन जिम एक्विपमेंट प्लेइंग एक्विपमेंट एर्पट्ठे इध त्वर में अंदर अदाट ब्यूटिफिकेशन कॉर्पोरेशन द्वारा वीट की कोई डिजाइन అందుకు ఈ పార్కులన్నీ ఎప్పటి నుంచో నిర్విరామంగా ఏటువంటి ఉపయోగం లేకుండా ఉన్నాయి కానీ ఇవన్నీ బాగు చేస్తే బాగుంటుందని మేమందరం కలలు కన్నామే కానీ ఏమీ చేయలేకపోయాం ఆ కలల్ని నిజం చేసేదానికి మన ఎమ్మెల్యే గారు తోంటున్నారు వారికి మా మహిళా లోకం తరపున వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాము అలాగే నేను చిన్న రిక్వెస్ట్ నా ఆలోచన చెప్తున్నాను వీటిల్నంతా డెవలప్ చేసిన తర్వాత ఒక్కొక్క ఆర్గనైజేషన్ కి వీటిల్ని మెయింటెనెన్స్ ఇస్తే ఇవి సక్రమంగా జరుగుతాయి అనేది నా ఆలోచన కాబట్టి మీకు ఆ విషయాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఒక ఈ ఎన్టీఆర్ పార్క్ ని మహిళల కొరకు అక్కడ సర్వేపల్లి రామారావు పార్క్ ని జెంట్స్ కొరకు పెడితే అంటే లేడీ పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది కరోనా కట్టడి కోసం ప్రధాన నగరం ఏలూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలంటున్న ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ తో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్ పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ విద్రుత అయితే కొనసాగుతూనే ఉంది అయితే జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న కేసుల్లో సుమారు 2500లకు తాకిన పాజిటివ్ కేసులతో పాటు ఏలూరు నగరంలోనే దాదాపుగా సగానికి పైగా కేసులు నమోదవడంతో ప్రభుత్వ అధికారులు పోలీసు సైతం కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు దీంతో కరోనాని కట్టడి చేసే విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం కూడా ఈ రోజు నుంచి లాక్డౌన్ అయితే ప్రకటించారు ప్రస్తుతం మనతో పాటు ఏలూరు నగర డీఎస్పీ దిలీప్ కిరణ్ ఉన్నారు ప్రస్తుతం వారితో మాట్లాడి లాక్డౌన్ లో వెళ్తున్న నిబంధనలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లాక్డౌన్ కి సంబంధించి ఈ రోజు నుంచి ఎలాంటి నిబంధనలు ఇస్తున్నారు ఎన్ని గంటల వరకు ప్రజా రవాణాను అనుమతిస్తారు లేదంటే ఎటువంటి నిబంధనలు ప్రజలకు ఉన్నాయి ఏలూరు టౌన్ పరిధిలో మనం రీసెంట్గా చూసినట్లయితే కరోనా కేసెస్ పాజిటివ్ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రొసీడింగ్స్ అవడం జరిగింది ఒక వన్ వీక్ పాటు ఈ టైమింగ్ రిస్ట్రిక్షన్ ఫర్ షాప్స్ అండ్ ఆల్సో పబ్లిక్ మూమెంట్ రిస్ట్రిక్షన్కి మనకు ఆదేశాలు ఇచ్చున్నారు సో దాని ప్రకారం అమల్లో భాగంగా 6 to 11 షాప్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ 6 to 11 అలౌ చేస్తారు ఏదైతే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఖచ్చితంగా 11 లోపు ఆఫీసులకు చేరాలి జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వ్యాలిడ్ రీజన్ లేకుండా ఖాళీగా తిరిగే వాళ్ళు కానీ అన్నెసరీ మూమెంట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు 2-వీలర్స్ కానివ్వండి కార్లు కానివ్వండి అదేవిధంగా మన ఆటోలు కానివ్వండి వాటి మీద ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సార్ ఎటువంటి షాపులకు 11 గంటల వరకు పర్మిషన్ ఉంది నిత్యావసరాలనా లేకపోతే ఎవరైనా సరే షాప్ తీసుకోవచ్చా 6 to 11 జనరల్గా ఏవైతే ఓపెన్ చేస్తారో అన్నీ చేసుకోవచ్చు రెస్టారెంట్స్కి టీ బంకులకి తర్వాత ఈ టిఫిన్ సెంటర్లకి వాటికి మాత్రం లేదు పర్మిషన్ లేదు వాళ్ళు ఏదైతే మనకు మెయిన్ రెస్టారెంట్స్ ఉన్నాయో టేక్అవే అంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు పార్సిల్ కౌంటర్ల వరకు డోర్ డెలివరీ కోసం వరకు మాత్రమే ఉంది ఏదైతే 11 o'clock తర్వాత ఏ విధమైనటువంటి మూమెంట్ ఉందో ఎక్సెప్ట్ మెడికల్ షాప్స్ ఫార్మసిటికల్స్ ఫార్మసిటికల్ సంబంధించిన గోడౌన్స్ ల్యాబ్లు అంటే టెస్టులకు సంబంధించినవి హాస్పిటల్ సంబంధించినవి అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసులు తర్వాత బ్యాంక్స్ వీటి వరకు అలౌడ్ ఉంటుంది రిమైనింగ్ అన్ని యాక్టివిటీస్ కూడా రిస్ట్రిక్షన్ చేయడం జరుగుతుంది సరే జిల్లాలోనే అత్యధికంగా ఏలూరు నగరం పరిధికి కానీ ఏలూరు రూరల్ మండలాలు ఎక్కువగా నమోదవడానికి ప్రజలు ఏదైనా అవగాహన లోపం అంటారా లేకపోతే ఎక్కడ జరుగుతుందంటారు ఇంతగా రావడానికి కారణం మనం ఈ ప్యాటర్న్ చూసినట్లయితే మన అర్బన్ ఏరియాస్లో ఎక్కువ కేసెస్ వస్తాయి దీనిలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది హెడ్ క్వార్టర్ నుంచి నడుస్తూ ఉంటుంది సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నడిచినప్పుడు కోవిడ్ కేర్ సెంటర్ కానీ కోవిడ్ హాస్పిటల్స్ కానీ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ కానీ అదేవిధంగా మనకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ప్రతి ఒక్కరు కూడా మనం పనిచేయాలి మనం పనిచేయకపోతే కోవిడ్ ఇది కంట్రోల్ చేయలేము సో మనం కొన్ని సార్లు ఆటోమేటిక్గా మానవ తప్పిదం కానివ్వండి ఆ నేచర్ ఆఫ్ వైరస్ అది కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో ప్రైమరీ కాంటాక్ట్స్ ద్వారా సెకండరీ కాంటాక్ట్స్ ద్వారా అసిమ్టమాటిక్ క్యారియర్స్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుద్ది అర్బన్ ఏరియా కాబట్టి ఆటోమేటిక్గా పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్ప్రెడ్ అనేది మనం గమనిస్తాము కంట్రోల్ చేయడం కోసం ఇటువంటి ఆంక్షలు పెట్టి
కంట్రోల్ అనేది తీసుకొస్తాము. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్న పరిస్థితి. ఏదైతే కరోనా కేసులను కట్టడి చేసే విషయంలోనే పూర్తి స్థాయిలో అయితే కనుక లాక్డౌన్ ఈ రోజు నుంచి అమలు చేస్తున్నామని, ప్రజలంతా కూడా సహకరించాలని అయితే ఏలూరు డిఎస్పీ దిలీప్ కిరణ్ చెప్తున్నారు. కెమెరామెన్ మహేందర్తో భరత్ ఏవన్ టీవీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని బ్యాంకుల వద్ద ఏమాత్రం సామాజిక దూరం పాటించకుండా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండటంతో బ్యాంక్ సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని చెప్పినా ఏమాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు కెనరా బ్యాంక్ మేనేజర్. అయితే మరోవైపు తమ బ్యాంక్ లావాదేవీల కోసం పడిగాపులు పడాల్సి వస్తుందని ఖాతాదారులు అంటున్నారు. బ్యాంక్ అధికారులే సమస్యలను పరిష్కరించాలంటున్నారు జనం. పదహారు బ్యాంకులకి 16 మంది పోలీస్ కానిస్టేబుల్ పంపించాలంటే కష్టం. ఇక ఇండియన్ బ్యాంక్ మాది, నెక్స్ట్ గ్రామీణ బ్యాంక్, ఈ మూడు దగ్గర హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఆంధ్రా బ్యాంక్ ఉన్నారు ఇవాళ, ఇప్పుడు రెండు రోజులు ఖాళీ ఉండవాలన్నారు. కానీ మామూలుగా అయితే డైలీ మాకు మాది ఇండియన్ బ్యాంక్ దగ్గర హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది. ఎందుకంటే శారదర్స్ కానీ, పెన్షన్స్ కానీ, గ్రూపులు కానీ ఈ రెండు బ్యాంకులకి ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉంటుంటారు. మేము పిలిచాం పోలీసులు, రెండు మూడు సార్లు పిలిచాం, పాపం వచ్చారు. వచ్చిన వాళ్ళ మాట కూడా ఎవరు వింటలా. కొడితే మళ్ళీ ఏదో పెద్ద గొడవ వస్తుంది, కొడితే గొడవ, నెమ్మదిగా చెప్తే ఎవరు వింటలా. దేవాలయంలో హుండీలు దొంగతనం చేసి తప్పించుకుని తిరుగుతున్న పాత నేరస్తుడు పల్లికొండ శివుడు నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ సొత్తు సుమారు 1,30,000 ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మనోహర్ రావు, నెల్లూరు టౌన్ డీసీపీ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ బాజీ బాబ్ సైదా, వారి సిబ్బంది ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితులను అరెస్ట్ చేశారు. జల్దంకి ఏఎస్ఐ శ్రీహరి, మేమందరం కలిసి వరుసగా దొరుకుతున్నటువంటి ఈ దేవాలయాల చోరీ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి పల్లికొండ శివ అనే అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను ఉద్ధరించి సుమారు 11 దేవాలయాల్లో చేసినటువంటి నేరాలకు సంబంధించిన వెండి, బంగారు మరియు నగదు ఒక 50 రూపాయలు ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ ప్రాపర్టీ విలువ వచ్చేసేసి 120,000 రూపాయలు ఉంటుంది. మొత్తం 11 నేరాల్లో 4 నేరాలు వచ్చి ప్రకాశం జిల్లాది, మిగిలిన 7 నేరాలేమో మన నెల్లూరు జిల్లాకు సంబంధించింది. జల్దన్ పోలీస్ స్టేషన్లో 2, నిసత్రం పోలీస్ స్టేషన్లో 2 మరియు బిట్టగుంట 1 మరియు మన టీబీ బీడూరు పోలీస్ స్టేషన్కి సంబంధించిన 1 దేవాలయం ఉంది. మరియు కావాలి గౌరవ పోలీస్ స్టేషన్కి సంబంధించిన 1 దేవాలయం కేసులో ఈ యొక్క 11 నేరాలకు సంబంధించిన ప్రాపర్టీ అతన్ని అరెస్ట్ చేసి అతను ఉద్ధరించి రికవరీ చేయడం జరిగింది. ఈ యొక్క పల్లిగొండ శివ గతంలో చాలాసార్లు పలు నేరాలు రెండు మటఫర్ గేమ్ చేస్తున్నట్టు, ఇంత ముందు 5వ టౌన్లో జరిగినటువంటి ఒక ఆడమనిషి రిటైర్డ్ ఎంప్లాయీని చంపేసేసి ఆమె బంగారు నగలను దోచుకెళ్లిన కేసు కూడా ఇతను నిందితుడు. ఇతని మీద పిపిగూడు పోలీస్ స్టేషన్లో డీసీ షీట్ కూడా ఉంది ఇతని మీద, ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనితో పాటు ఇతని అన్న పల్లికొండ సీను అని ఉన్నాడు, అతను కూడా ఈ నేరాల్లో పాల్గొని చేస్తున్నాడు. ఈ నేరాలు ఇతనితో పాటు సహకరించి ఉన్నాడు. అతను ప్రజెంట్ అప్స్టాండ్లో ఉన్నాడు, అతన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అతని వద్ద కూడా కొంత ప్రాపర్టీ ఉంది, అతన్ని కూడా పట్టుకొని అతని దగ్గర నుంచి కూడా ప్రాపర్టీ రికవరీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అరెస్ట్లో పార్టిసిపేట్ చేసినటువంటి సీసీఎస్ సిబ్బందికి, ఎస్పీ గారు అందరికీ
కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణ ప్రాంతంలో పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన నాయకుడు అంకిపల్లి అఖిల్. జనసేన వీర మహిళ నాయకురాలు కుప్పాల జ్యోతి ప్రజల కళ్ళు తెరిచి అధికారులకు పోలీసులకు సహకరించాలన్నారు. అనవసరంగా బయటికి రాకుండా కరోనా నియంత్రణకు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. విపరీతంగా అసలు అంకెలతో కూడా లెక్కైనంత విపరీతంగా రోజురోజుకి కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఎప్పుడో కాదు నిన్న కూడా చూసాం మనం ఒక 76 ఏళ్ళ వృద్ధురాలు చనిపోవడం చాలా బాధాకరంగా అనిపించింది. దానికి తోడు కరోనా వైరస్ ఈరోజు ఇలా వ్యాపించడానికి కారణం ప్రజలే, మన నిర్లక్ష్యమే. ఏదో సడలింపులో కాస్త వదిలారు కదా అని చెప్పి అందరూ పెళ్ళిళ్ళకి బర్త్డేలకి ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ తిరిగి తెచ్చింది కోడూరికి, బాగున్న కోడూరిని ఇక్కడ ఉన్న ప్రజలే కావాలని నాశనం చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి నిన్న వృద్ధురాలు చనిపోయిందని కూడా చాలా బాధేసి చాలామంది చాలా మాట్లాడినారు. మానవత్వం చనిపోయింది, అది చనిపోయిందని. మానవత్వం అనేది ఎక్కడా చనిపోలేదు కోడూరులో. మానవత్వం అలానే ఉంది కోడూరులో. ఏ జరిగినా ప్రతి ఒక్కరు స్పందిస్తారు. కాదంటే ఆమె నిన్న కరోనా వైరస్తో చనిపోయింది కాబట్టి ఆమెకు ఏ విధమైనగా స్పందించినా కూడా ఆ వైరస్ మళ్ళీ అంటుకొని ఆ అంటుకున్న వారు మళ్ళీ 10 మంది కంటిస్తారనే ఒక నేపథ్యంలోనే ఎవరు రాలేకపోయినారు. మానవత్వం చనిపోవడం అనేది అది కాదు. ఆమె చనిపోయినా కూడా అక్కడ ప్రభుత్వ అధికారులు ఏ విధంగా పట్టించుకోకుండా దాదాపు 5 గంటలు ఆమెని అక్కడ అలానే రోడ్ల మీద పండేయడం, పడిపోయిన ఆమెని అందరూ చూడడం, అది మానవత్వం చనిపోవడం అంటే. దయచేసి ప్రతి ఒక్కరూ వారి వారి ఏరియాలలో, వారి వారి ఇళ్లలో, వారి వారి స్థానిక వీధులలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈరోజు మేము ఆ వీధులు వేసాము. అట్లా ప్రతి ఒక్కరూ నిన్న శానిటైజర్ కూడా కొట్టినాము. అట్లా ప్రతి ఒక్కరూ వారి వారి వీధులలో వారి వారు స్వచ్ఛందంగా చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి బయటికి ఏదైనా అవసరం ఉంటే కానీ బయటికి రండి. అవసరం లేని పక్షాన ఎవరు కూడా బయటికి. రాయలసీమలో వజ్రాల వేట ప్రారంభమైంది. కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని తుగ్గలి మండలం వజ్రాల నిక్షేపంగా పేర్కొంది. తొలకరి వర్షాలు కురిస్తే చాలు, ఈ ప్రాంతంలో వజ్రాల వేట షురు అవుతుంది. తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు వజ్రాల అన్వేషణ కోసం పోటీ పడుతుంటారు. ఈ ప్రాంతాలు పేరు వింటేనే వజ్రాలు గుర్తొస్తాయి. తుగ్గలి, పడిరాయి, జన్నగిరి, పీకొత్తూరు, రాంపురం తదితర ప్రాంతాలలో వజ్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెబుతారు. ఈ ఏడాది ముందుగా వర్షాలు కురవడంతో ఇక్కడ ప్రాంతం వాసులే కాకుండా చుట్టుపక్కల వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. వజ్రాల వేటలో తమకు దొరికిన రంగురాలను పరీక్షగా చూసి ఆనందాన్ని పొందుతుంటారు. ఈ రంగురాలను పరీక్షించేందుకు కొందరి వ్యాపారులు ఇక్కడికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల ఓ రైతుకు వజ్రం దొరికినట్టు ప్రచారమైంది. స్థానిక వ్యాపారులే సిండికేట్గా మారి వేలంలో వాటిని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇంతగా వజ్రాల వేట కొనసాగుతూ లావాదేవీలు కొనసాగుతున్నా ప్రభుత్వ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. బహిరంగంగా వ్యాపారులు ఇక్కడ వజ్రాలు వ్యాపారం నిర్వహిస్తున్నారు. దొరికిన వజ్రాలు ఇతర రంగురాలు కొనుగోలు చేసి లాభాలు గడిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. పోలీసు, రెవెన్యూ అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు సమావేశమై ముంబైలోని దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గృహంపై దుండగులు జరిపిన దాడిని ముక్తకంఠంతో ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాదిగ యువసేన రాష్ట ఇన్ఛార్జ్ సిర్రా బాలాజీ, మాలమహానాడు నాయకులు సుందర్పాల్, ఎస్సీ ఎస్టీ బీసీ వైనాటికి చెందిన పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గృహపై దాడి చేసిన మహతోన్మాద వ్యక్తులను, రాజగృహపై దాడి చేసిన మహతోన్మాద వ్యక్తులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్
మహారాష్ట్ర ముంబైలో జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ యొక్క నివాసమైనటువంటి రాజగృహ పైన దాడి, ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దళితుల మీద వెనకబడినటువంటి వర్గాల మీద దాడిగా మేము భావిస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ నివసించినటువంటి రాజగృహ పైన దాడి చేసినటువంటి మతోన్మాద శక్తులు, ఆర్ఎస్ఎస్ గుండాల మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరపాలి, వారి మీద ఎస్సీ అట్రాసిటీతో పాటుగా రాజద్రోహం కూడా కేసు పెట్టాలని చెప్పని గవర్నీలు మందకృష్ణ మాదిగ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజు ఆచండు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాం. నాయకులు మరి నిన్న మొన్నటిదాకా కూడా మరి అంబేద్కర్ని కించపరచాలని అంబేద్కర్ విగ్రహాలు దాడి చేయడం, మరి నిన్న మొన్న కూడా మరి మహారాష్ట్రలో ఉన్నటువంటి అంబేద్కర్కి ఎంతో ఇష్టంగా చూసుకున్నటువంటి రాజగృహంపై దాడి చేయడం, మరి కేంద్ర ప్రభుత్వం మీద తెలియపరుస్తున్నాం, మరి అంబేద్కర్ రాజగృహం కానివ్వండి, ఆయన సమాధి కానివ్వడానికి ఏదైతే సింహాలు ఉన్నాయో అన్నింటిలో కూడా మరి కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలి. మరి భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకూడదు, ఎందుకంటే మన భారతదేశంలో రాజ్యాంగం రచించి ఆ రాజ్యాంగం ద్వారా ఈరోజు రాజకీయ నాయకులు మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ కొనసాగుతుంటే మరి వారు కూడా పట్టించుకోవడం చాలా బాధాకరం. మరి ఇతర దేశంలో అంబేద్కర్ని దేవుడిగా పూజిస్తున్నారు, మన దేశంలో మరి మన దేశానికి దేవుడిగా ఉన్నటువంటి రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ని ఇలాగ ఆయనకు చిహ్నాలు ఉన్నటువంటి రాజగృహంపై మరి విగ్రహాలపై దాడి చేయడం అంటే చాలా బాధాకరమైన విషయం తెలియజేసుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వానికి మరి మేము తెలియపరిచేది ఏంటంటే మరి యొక్క అధిక నాయకులు మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ కొనసాగుతుంటే మరి వారు కూడా పట్టించుకోవడం చాలా బాధాకరం. మరి ఇతర దేశంలో అంబేద్కర్ని దేవుడిగా పూజిస్తున్నారు, మన దేశంలో మరి మన దేశానికి దేవుడిగా ఉన్నటువంటి రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ని ఇలాగ ఆయనకు చిహ్నాలు ఉన్నటువంటి రాజగృహంపై మరి విగ్రహాలపై దాడి చేయడం అంటే చాలా బాధాకరమైన విషయం తెలియజేసుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వానికి మరి మేము తెలియపరిచేది ఏంటంటే మరి యొక్క దాడులు ఎక్కడతో ఆగిపోవాలి, మరి కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్య తీసుకుని మరి ఎంక్వైరీ చేయించి ఎవరైతే మరి రాజగృహ భవనంపై దాడి చేసిన వారందరూ కూడా శిక్షించాలని తెలియ అంబేద్కర్ రాజగృహం ధ్వంసం చేసిన ఘటనపై నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మారుమూడి థామస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మెయిన్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బూసి రాజలక్ష్మి, బూసి నాగేశ్వరరావు, సందీపం సుందరం, మారుమూడి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి రాజ్యాంగ విధానాల్ని వీళ్ళు కొనసాగించకుండా మనువాద రాజ్యాంగ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టేలా ఉన్నారు. అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ ను తొలగించి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పౌరసత్వం, జాతీయవాదం ఇలాంటి సబ్జెక్టులన్నింటినీ తొలగించి మనువాద సిద్ధాంతాల్ని పాఠ్యాంశాల్లో చేర్చేలాగా ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ వారు ప్రోత్సాహంతో ఈ బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. బీజేపీ నరేంద్ర మోడీ గారు దళితుల ఆరాధ్య దైవమైనటువంటి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి దుర్చర్యను చింతలపూడి కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే చాలా మంది రెవెన్యూ అధికారులు కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేపథ్యంలో పూర్తిగా ఆన్లైన్ ద్వారానే తమ కార్యకలాపాలను చేస్తున్నారు వరంగల్ రెవెన్యూ అధికారులు. వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఇక్బాల్ పూర్తిగా ఆన్లైన్ సేవలు ప్రారంభించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. కార్యాలయానికి అత్యవసరమైతేనే తప్ప ఎవరూ కూడా రాకూడదని నోటీసులు అతికించారు. ఇక నుండి రెవెన్యూ సేవలు మొత్తం ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తున్నామని వరంగల్ తహసీల్ సిల్దార్ ఇక్బాల్ తెలిపారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మా రెవెన్యూ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ సహాయకం నుంచి రెవెన్యూ డివిజనాధికారి, జిల్లా కలెక్టర్ వరకు కూడా అందరూ ఆరునిషాలు మా రెవెన్యూ శాఖ పనిచేస్తున్నది. అందులో భాగంగా ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మా రెవెన్యూ శాఖలో చాలామంది కూడా ఈ కరోనా బాధ్యత పడ్డారని తెలిసింది. మొన్నటి 2 డేస్ బ్యాక్ ఒక తహసీల్దార్ మంచిర్యాలలో మల్లేశం అని కరోనా బాధితుని గాంధీ హాస్పిటల్లో చనిపోవడం జరిగినది. ఇంకా మరీ ముఖ్యంగా చూసుకుంటే మన వరంగల్ మండలం వచ్చేసి జన సాంద్రత కలిగినటువంటి మండలం ఇది.
రోజు వందల సంఖ్యలో ప్రజలు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది కార్యాలయం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు కూడా వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఒక 50% పబ్లిక్ మోర్ దెన్ 50% వాళ్ళు మాస్కులు వాడడం లేదు. ఆ విధంగా సామాజిక దూరాన్ని కూడా పాటించడం లేదు. వాళ్ళు కార్యాలయంకి వచ్చి మన సిబ్బంది మీటింగ్కి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళందరి ప్రయోజనాలను దృష్టి పెట్టుకునే ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే ఈ వారం రోజుల నుంచి మన వరంగల్ మండలంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైనవి. వరంగల్ మండలంలో ఉన్న ఎక్కువ ప్రాంతాలనే ఇప్పుడు సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించిన సంగతి ప్రజలందరికీ తెలిసిన విషయమే. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి ఉంచుకొని మేము ఏం చేసినామంటే తహసీల్దార్ కార్యాలయంలో గేట్ వద్దనే డోర్ ఉంటుంది కదా, మా ఎంట్రన్స్ డోర్ వద్దనే ఒక డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగినది. అక్కడ ఒక విఆర్ఓని పెట్టి ఆ విఆర్ఓ దగ్గర ఒక మొబైల్ నెంబర్ పెట్టడం జరిగినది. అక్కడే మా విఆర్ఓ నుంచి మొదలుకొని తహసీల్దార్ వరకు అందరికీ మొబైల్ నెంబర్లు పెట్టుకొని వారు ఏ పని మీద మా కార్యాలయంకి వస్తున్నారు, వాళ్ళ విజ్ఞప్తులన్నీ డ్రాప్ బాక్స్లో వేసి ఎవరి గంటకు ఒకసారి వాళ్ళు వేసినటువంటి వినతులను స్వయంగా నేనే పరిశీలించి పరిష్కరించడం జరుగుతుంది. ఉదాహరణకు ఏమైనా సర్టిఫికేట్స్ కానివ్వండి, రేషన్ కార్డు గురించి వస్తే కనుక వెంటనే వాళ్ళు సమర్పించినటువంటి ఆధార్ కార్డు రేషన్ కార్డును బట్టి మేము వెంటనే డిస్పోజ్ చేస్తున్నాము. ప్రజలు ఎవరైనా కూడా మా అందరికీ ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేయడం ఏంటంటే రెవెన్యూ శాఖ ఉన్నది ప్రజల మేలు చేయడానికి, వాళ్ళకి సత్వరంగ సేవలు అందించడానికి వాళ్ళ సర్టిఫికేట్ రిసిప్ట్ పంపినా కూడా మేము వెంటనే సమస్య పరిష్కారం చేస్తాం. వ్యవసాయానికి రైతు పట్టదార పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటి ఏదైనా కూడా వెంటనే స్పందిస్తున్నా నేను. బయట కూడా వాళ్ళందరికీ కావాల్సినటువంటి ప్రజలకు మనం శానిటైజర్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా ఎవరైనా కంపల్సరీని కలవాలి, తహసీల్దార్ గారిని కలిసి నా సమస్య విన్నవించుకోవాలని ఎవరైనా. నిజామాబాద్ ఎంపీ అరవింద్పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి హేయమైన చర్య అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సతీష్ అన్నారు. ఎంపీ అరవింద్పై దాడికి నిరసనగా కరీమాబాద్లో టీఆర్ఎస్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. శాంతియుతంగా అమరవీరుల స్థూపం వద్ద నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసుకుంటే ఎక్కడికక్కడ పోలీసులతో అరెస్టు చేయించారన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నంత వరకు తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదన్నారు వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట కాంగ్రెస్ నాయకులు అధ్యక్షుడు జక్కుల రవీందర్ యాదవ్. తో కలిసి 53 డివిజన్ కార్పొరేటర్ లింగ మౌనికారెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి సయ్యద్ రజాలి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలను భయానికి గురి చేసే సహించేది లేదన్నారు. ఏదైతే జనాల్లోకి వెళ్ళి జనాల సమస్యలు తెలుసుకుంటూ జనాల మధ్యలో ఉంటున్న కాంగ్రెస్ నాయకులను తొక్కాలని చూస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు ఏదైతే మనం దినవారి పత్రికలు చదువుతున్నాము, డీసీసీబీ చైర్మన్ మాజీ డీసీసీబీ చైర్మన్ జంగారావురెడ్డి సార్ పైన ఉన్న కేసులను హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా కూడా ఎర్రబెల్ దయాకర్ రావు గారు మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని ఏసీపీ కేసు అని చెప్పేసానని ఈరోజు మళ్ళీ తెరవడం మొదలు పెట్టారు. అయ్యా నేను ఒకటి అడుగుతున్నా, అభివృద్ధి పదాన్ని వదిలిపెట్టి దేశంలో కరోనా వచ్చి ప్రజలందరూ కొట్టుకొచ్చుదంటే నీకేమో మంత్రి పదవి అడ్డుపెట్టుకొని ఈరోజు కేసులు క్లీన్ చిట్ ఇచ్చిన వాటిపైన కేసులు రీఓపెన్ చేసుకోవడం నీ పదే నీకు ఆటపాటలతో సరదాగా అయిపోయింది. ఏ నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు పాత సీఓని తీసేసి కొత్త సీఓని పెట్టినావు, ఆయనకు లీవ్ లెటర్ అనేది తెలుగులో ఇంగ్లీష్లో రాయడం వచ్చా, నీలాగా ఆయన కూడా చదువురాని మొద్దు అని అందరికీ తెలిసిందే, జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మేము హెచ్చరిస్తున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఇలాంటి చేతగాని మంత్రులను పెట్టుకునే బదులు ఎవరైనా పనులకు జనాలకు పనులు చేసే మంత్రులను పెట్టుకోవాలని చెప్పేసి అని మీకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీకు సచివాలయాలు కట్టుకున్నాడు ఇది అది అని చెప్పేసి అని పాత సచివాలయాన్ని కూలగొట్టి కొత్త సచివాలయాలు కట్టుకోవడం, ఇలాంటి ఏదైతే సెక్రటరీ ఆలయానికి మీరు పునాది అని చెప్పేసి అనుకుంటున్నారో ఆ పునాది మీకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అంతం కావడానికి మీరు పునాది వేసుకుంటారని చెప్పేసి మేము ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. ఏదేమైనా జండా రాఘవరెడ్డి సార్ అవినీతి పదంలో ఉంటే 37 సంవత్సరాలుగా 226 కోట్లతో నడిచిన బ్యాంకు 2013లో ఆయన ఎన్నిక కాగానే 864 కోట్లకు లాభాల్లో బాటలో నడిచింది.
అది ఏ రకంగా నడిచిందని చెప్పేసి నన్ను మేము మీరు నష్టాల బాటలో నడిస్తే ఆ విధంగా 500 కోట్లకు పైగా చిలుకు లాభం వచ్చిందా లేకపోతే నష్టాల బాటలో పడితే లాభం వచ్చిందా అని చెప్పేసి నన్ను మేము మీడియా పరంగా అడుగుతున్నాం. ఏదేమైనా మీలాంటి మీరు ఎన్ని బెదిరింపులకు గురి చేసినా కాంగ్రెస్ నాయకులు ఎవరు భయపడడానికి లేరు. మీరు ఇలానే చేస్తే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరించి ఎలాంటి ధర్నాలకైనా ముందుంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. వారం నుంచి రోజువారీ దినపత్రికలలో మాజీ వరంగల్ డీసీపీ బ్యాంక్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారిపై అవినీతి ఆరోపణలు పత్రికా ముఖంగా వస్తున్నాయి. ఈ అక్రమాలు అలాంటి ఏం లేవని ఆయన కష్టాల్లో ఉన్న డీసీపీ బ్యాంక్ని ఒక 800 కోట్లకు మంచి లాభంలో తెచ్చిన వ్యక్తి ఘనత ఎవరైతే ఉన్నారంటే అది జంగా రాఘవరెడ్డి గారికి దక్కుతుంది. జంగా రాఘవరెడ్డి గారి రాజకీయ ప్రవేశం పాలకుర్తిలో జరిగినప్పటి నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఆయన గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. వాళ్ళు ఎలాంటి బెదిరింపులు పాల్గొన్నా కూడా జంగా రాఘవరెడ్డి గారు భయప్రాంతాలు అయ్యే నాయకుడు కాదు. ఫస్ట్ నుంచి ఒకటే మాట అంటున్నాడు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు, నా కాంగ్రెస్ పార్టీ నా తల్లి లాంటి పార్టీ. ఇలాంటి అవినీతి కేసులు అక్రమాల కేసులు ఎన్ని పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా కూడా భయప్రాంతాలు నన్ను గురి చేయలేరు. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన నమ్ముకున్న కార్యకర్తలు ఎవరు భయానికి గురి కావద్దని ఆయన తెలియజేయడం జరిగింది. ఇలాంటి కడప నగరంలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ క్యాజువాలిటీలో చికిత్స చేస్తూ ఉంటే గుర్తు తెలియని వ్యక్తి ఒక పేషెంట్కు అటెండర్గా వచ్చి వైద్యులను దూషించాడు. దీనిపై రిమ్స్ హాస్పిటల్ ఉన్నతాధికారులు స్పందించారు. మరోవైపు పోలీసులు వచ్చి డాక్టర్ల దగ్గర సెల్ ఫోన్ వీడియో తీసిన చిత్రాల ద్వారా అతన్ని గుర్తించి అరెస్ట్ చేస్తామని చెప్పి భరోసా ఇచ్చి వెళ్లిపోయారు డీఎస్పీ సూర్యనారాయణ. నువ్వు చేస్తున్నావు ఎవరు యాక్షన్? ఎవరు వరంగల్ జిల్లాలో బీజేపీ టీఆర్ఎస్ శ్రేణుల మధ్య పోటాపోటీ నిరసన కార్యక్రమాల తీరు కొనసాగుతోంది. కొన్ని చోట్ల టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మరోవైపు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం నుండే బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలియజేయడానికి బయలుదేరిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకుని సుభేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత నెల రోజులుగా జీతాలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నా గానీ కంపెనీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారన్నారు తెలంగాణ రాష్ట కార్మిక సంఘం కన్వీనర్ పీనపాక ప్రభాకర్. నందిగామ మండలంలోని హెచ్బీఎల్ కంపెనీ కోవిడ్-19 అడ్డం పెట్టుకుని పనులు సాగడం లేదని చెప్పి సుమారు 40 మంది కార్మికులను అర్ధాంతరంగా తొలగించడం గురించి ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాజు, సిఐటియు నాయకులు ఈశ్వర్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నాము 7 సంవత్సరాలుగా క్యాజువల్గా పనిచేసిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి సూపర్వైజర్గా ప్రమోట్ చేసిండ్రు. ఇప్పుడు 15 సంవత్సరాలు చేసిన తర్వాత హఠాత్తుగా మమ్మల్ని
ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. ఏంటంటే న్యాయం అని అడిగితే ప్రొడక్షన్ లేదు, కంపెనీ నడుస్తలేదు, అందుకని మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్తున్నారు. మాకు సరైన న్యాయం చేయాలని కార్మికుల శ్రమతో ఈ రాష్ట్రంలో ఒక 3 బ్రాంచీలు, అట్లే ఆంధ్ర ప్రాంతంలో కూడా 9 బ్రాంచీలను విస్తరించుకుంది. ఈ విస్తరించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులకు సకల సౌకర్యాలు కల్పించవలసినటువంటి యాజమాన్యం ఈరోజు కంపల్సరీ విఆర్ఎస్, గతంలో విఆర్ఎస్ పేరుతో చాలామందిని తొలగించారు, సిఆర్ఎస్ పేరుతో కూడా చాలామందిని తొలగించారు. కంపల్సరీ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద కూడా అనేక మందిని పంపించి వాళ్ళని కూడా అనేక రంగాల్లో వాళ్ళని సెట్ చేసినటువంటి సందర్భాలు చూసినాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కరోనాను అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఇక్కడ 40 మంది కార్మికులను నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. అందుకనే స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు కూడా చాలామంది నష్టపోతూ ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయవలసినటువంటి బాధ్యత యాజమాన్యం పైన ఉంది. దాన్ని వదిలేసి ఈరోజు మీ ఇష్టానుసారంగా మేము వ్యవహరిస్తాం, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, మేము మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి పద్ధతుల్లో ఈరోజు పరిశ్రమ యాజమాన్యం వ్యవహరించడం చాలా బాధాకరం. అందుకనే ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి వెంటనే తొలగించిన కార్మికులకు వాళ్లకు చట్టపరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఇచ్చి తొలగిస్తే బాగుండేది. ఇప్పటికైనా ఆ రకమైనటువంటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కార్మికులతో సహా ఇది ఆంధ్ర యాజమాన్యానికి చెందినటువంటి పరిశ్రమ. ఈ పరిశ్రమ దినదానే అభివృద్ధి చెందుతూ హైదరాబాద్ షామరిపేటలో ఉన్నటువంటి పరిశ్రమను కొత్తూరుకి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఈరోజు కొత్తూరు నుంచి విజయనగరం కూడా ప్లాంటు విస్తరించిన పరిస్థితి, అక్కడి నుంచి కూడా ఇతర దేశాల్లో కూడా వీళ్ళ యొక్క యూనిట్ను విస్తరించిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ కోవిడ్ని అడ్డం పెట్టుకొని ఈ హెచ్బిఎల్ యాజమాన్యం సుమారు 40 మంది స్థానిక కార్మికుల్ని ఉద్యోగాలకు వెళ్ళి తొలగించిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక నెల రోజుల నుంచి కార్మికులు యాజమాన్యాన్ని వేడుకుంటున్నా యాజమాన్యం ఏమాత్రం స్పందించకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోకపోండి అని చెప్పే పరిస్థితిలో ఈరోజు యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. కార్మిక సంక్షేమ సంఘం తరఫున వెంటనే యాజమాన్యం కార్మికులు విధుల్లోకి తీసుకోవాలి. లేని పక్షంలో గతంలో మాదిరిగా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద సంవత్సరానికి 2 నెలల వేతనం కనీసం తగ్గకుండా వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి సీనాటి ప్రకారంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా స్థానికులకు 75% ఉపాధి అవకాశాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఉన్న ఉపాధి ఊడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ స్పందించి ఈ కార్మికులకు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారికి బోనాలు ఎవరు ముక్కులు వాళ్ళు చెల్లించుకుంటున్నారు. కరోనా రాకుండా అమ్మవారిని వేడుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ట్రాఫిక్ ఎస్ఐ రఘుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. బైకులకు నెంబర్ ప్లేట్లు, 2 సైడ్ అద్దాలు, బండి నడిపే వారికి వెనుక సీట్లో కూర్చున్న వారికి హెల్మెట్ లేకుండా నడిపే వారి వాహనాలను పట్టుకున్నారు. వీరి నుంచి పెండింగ్ చలాన్లు కట్టించారు. నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. కొత్త నెంబర్ ప్లేట్ తెప్పించి బిగించి వాహనాలను వదిలేశారు. వాహనదారులు హెల్మెట్లు తప్పకుండా ధరించాలన్నారు ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్. దయచేసి మీరందరూ మీ వాహనాలకు ఆర్టీఏ నుండి ఎలాంటి నెంబర్ ప్లేట్ వస్తుందో దయచేసి అలాంటి నెంబర్ ప్లేట్ వేసుకోవాలి. అలా కాకుండా ఉన్న ఫ్యాన్స్ నెంబర్ ప్లేట్ కానీ అదేదైనా స్టిక్కర్ కానీ ఆయిల్ కానీ ఇంగ్లీష్ కానీ ఏదో వేసి మార్పు చేసినట్లయితే మీ పైన చెక్కింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా మేము కొత్తగా ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పుడు అందరి వ్యక్తులు చాలా మంది కూడా హెల్మెట్ పెట్టుకుంటూ ఉన్నారు. కానీ మిలియన్ రైడర్స్ ఎవరైనా ఎక్కువ కూర్చుంటారో వాళ్ళు ఎక్కువ హెల్మెట్ పెట్టుకోవట్లేదు. కాబట్టి దయచేసి మీరు ఎంత చేస్తారు ఇది చెప్పి టూ వీలర్ నడుపుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎంత కూర్చున్నారో ముందులో కూర్చున్న వాళ్ళు దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా మీ వెహికల్కు ఖచ్చితంగా 2 సైడ్ మిర్రర్ ఉండాలి. అదేవిధంగా నెంబర్ ప్లేట్ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ 4 విషయాల్లో ఎలాంటి మిస్టేక్ జరిగినా మీ పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అదే భాగంగా ఈరోజు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు తీసుకొచ్చి ఒక 45 వెహికల్స్ వరకు ఈరోజు ఆ నెంబర్ ప్లేట్ ఫిట్ చేసి పంపడం జరిగింది. కాబట్టి మీరందరూ మిగతా సమయం ఎవరైనా సరే నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగినా అదేవిధంగా నెంబర్ ప్లేట్ మార్చినా మీ పైన క్రిమినల్ కేసు చేయడం జరుగుతుంది. 45 వెహికల్స్ వరకు ఈరోజు ఆ నెంబర్ ప్లేట్ ఫిట్ చేసి పంపడం జరిగింది.
కాబట్టి మీరందరూ మిగతా సమయం ఎవరైనా సరే నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగినా అదేవిధంగా నెంబర్ ప్లేట్ మార్చినా మీపైన క్రిమినల్ కేసు చేయడం జరుగుతుంది. ముంబైలో అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడిని ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. దుండగులను శిక్షించడంలో కేంద్రం మహారాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. ఎంఈఎఫ్ నాయకులు ఎర్రోళ్ల నరసింహులు, మాదిగ పెద్దాపురం దుర్గయ్య, దళిత సంఘాల నాయకులు అనుముల రామచందర్, మన్నె మల్లయ్య, ఎంఈఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల శంకర్ మాదిగ, ఆంజనేయులు మాదిగ శ్రవణ్ కుమార్, భూమయ్య, భీమయ్య, మల్లికార్జున్, కిషోర్ వర్మ, మధుసూదన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ దాడిలో ఫర్నిచర్ ధ్వంసమైంది, లైబ్రరీలు ధ్వంసమైంది. అంబేద్కర్ ఇంటిపై దాడి జరిగితే కేవలం అంబేద్కర్ ఇంటిపై దాడి జరగడం కాదని, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంపై దాడి జరిగినట్టు సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం వర్గాల మీద దాడి జరిగినట్టు మేము భావిస్తున్నాము. దాడి చేసినటువంటి దుండగులను వెంటనే కఠినంగా శిక్షించి అరెస్టు చేయాలనే నినాదంతో ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాలకు మహారాష్ట్ర ప్రభుత్వము కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పోలీసు బలగాల భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి దాడులు పునరావృతమైతే భవిష్యత్తులో వనవాదుల కుట్రలు సాగనీయమని కూడా కఠినంగా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా దాడి చేసినటువంటి దుండగులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సంగారెడ్డి జిల్లా ఎంఈఓ ప్రఖ్యాన, అదేవిధంగా దత్త సంఘాల ప్రఖ్యాన డిమాండ్ చేస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి కేసులు కానీ దాడులు కానీ జరిగితే దళితులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రభుత్వాలను పడగొట్టేటువంటి శక్తి దళితులకు ఉన్నది కాబట్టి దళితుల చోటుకు వస్తే కబుర్దారని హెచ్చరిస్తున్నాము. మరి వారికి పూర్తి రక్షణ కల్పించాలని ఈ నెల జూలై 7 తారీఖు మరి ముంబైలోని అంబేద్కర్ నివాసం మీద రాజగృహం మీద దాడి చేసినటువంటి ఈ దేశ అనువాదులను మరి తక్షణమే అరెస్ట్ చేసి వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారి మీద మరి దేశద్రోహం చేసి అరెస్ట్ చేసి మరి తక్షణమే చేయాలని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యం లోపల మరి ఎంఈఎఫ్ కమిటీ ఆధ్వర్యం లోపల ఎంఎస్ఎఫ్ కమిటీ ఆధ్వర్యం లోపల సంయుక్తంగా మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి నిరసన తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ భారతదేశము మాది భారత ప్రపంచ మేధావుల్లో నంబర్ వన్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తిని మరి ఆయన జ్ఞానాన్ని చూసి జీర్ణించుకునే పరిస్థితి, మరి ఈనాడు ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి, మరి అత్యున్నతమైన దేశ మరి అలాంటి గొప్ప వ్యక్తి మరి ఆ యొక్క ఇంటి పైన దాడి చేయడం అనేది చాలా హీనమైన చర్య. తక్షణమే ఆ యొక్క నిందితులను తక్షణమే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ లాక్డౌన్, ప్రజలు సహకరించాలని పోలీసుల పిలుపు. కర్నూలు జిల్లా పత్తికొండలో వజ్రాల వేట, అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్వేషణ. నెల్లూరులో పాత నేరస్తుడు అరెస్ట్, 1,30,000 ఆభరణములు స్వాధీనం. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో బోనాలు, అమ్మవారికి మొక్కలు తెచ్చుకున్న భక్తులు. వరంగల్ జిల్లాలో కొనసాగిన బీజేపీ ఆందోళనలు, ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ. ఈ బులెటిన్ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.